చెవిలో చీము కారడం అనే లక్షణము మనము చాలా తరచుగా వింటుంటాము. ఇటువంటి లక్షణం ఉన్న వాళ్ళలో ముఖ్యంగా చిన్నపిల్లలు కావచ్చు, మధ్య వయసులు వాళ్ళు కావచ్చు, తర్వాత ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా కావచ్చు. ఇది లోపల మధ్యల చెవిలో చీము తయారయ్యి బయటకు రావడం లేదా బయట చెవిలో చీము తయారు కావడము, ఈ రెండు కారణాలతో చెవిలో చీము కారడం అనేది తరచుగా జరుగుతుంటుంది. సో ఈ చీము కారడము అనే లక్షణం ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే చెవిలో నీళ్లు పోసి దాన్ని క్లీన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది చేయకూడదు. తర్వాత చీము ఉంది కదా అని దాన్ని అశ్రద్ధ చేస్తారు, దాని గురించి పట్టించుకోరు, అది తప్పు. చీము కారడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటేమో లోపల చెవిలో మధ్యల చెవిలో కారణము సిఎస్ఓఎం అంటాము, తర్వాత బయట చెవిలో ఓటైటిస్ ఎక్స్టర్నా అంటాము. సో ఇటువంటి లక్షణం ఉన్న వాళ్ళు తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి. చెవిలో ఎటువంటి డ్రాప్స్ కానీ లేకపోతే నీళ్లు కానీ తర్వాత పుల్లలు పెట్టడం కానీ చేయకుండా ఉండాలి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే లోపల మధ్యల చెవిలో డ్యామేజ్ ఎక్కువవుతుంది, ఆ చీము కారడము తగ్గకుండా ఇంకా ఎక్కువయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. తర్వాత వెనుకిడి లోపం కూడా చాలా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో నీళ్లు పోకుండా చూసుకోవాలి, చెవిలో పుల్లలు పెట్టుకోకుండా చూసుకోవాలి. తర్వాత దగ్గరలో ఉన్న ఈఎన్టీ డాక్టర్కి తప్పకుండా సంప్రదించాలి. సో చెవిలో చీమే కదా అని అశ్రద్ధ చేయకుండా దీని గురించి శ్రద్ధ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. సో ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు దానికి తగిన పరీక్షలు చేస్తారు. ఒకటేమంటే ఆ చీము ఎందుకు వస్తుంది, ఆ చీము రావడానికి ఏ క్రిమి కారణము అనేది ఇయర్ డిశ్చార్జ్ ఫర్ కల్చర్ అండ్ యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్ట్ అనే టెస్ట్ చేస్తారు. దాంతో కారణం ఏంటి, ఆ క్రిమి ఏ మందులతో నశించబడుతుంది అనేది ఆ టెస్ట్ ద్వారా తెలిసిపోతుంది. తర్వాత లోపల మధ్యల చెవిలో ఏ రకమైన వ్యాధి ఉంది అని తెలియడానికి ఎక్స్రే చేస్తాము, ఎక్స్రే మాస్టాయిడ్స్ అంటాము. తర్వాత సిటీ స్కాన్ ఆఫ్ ది టెంపరల్ బోన్స్ చేస్తాము. దానివల్ల డిసీజ్ ఏముంది, ఎంతవరకు వ్యాపించి ఉంది, అది సేఫ్ డిసీజా అన్సేఫ్ డిసీజా, ఇవన్నీ తెలుస్తాయి. తర్వాత వినికిడి లోపం తప్పకుండా ఈ చీము గారే వాళ్ళల్లో ఉంటుంది కాబట్టి వినికిడి లోపం ఎంత ఉంది, ఏ రకమైన లోపం ఉంది, దాని తీవ్రత ఎట్లా ఉందో తెలవడానికి ప్యూరిటోన్ ఆడియోమెట్రీ అనే పరీక్ష చేస్తాం. సో ఈ పరీక్షలన్నీ ఈఎన్టీ స్పెషలిస్ట్ మాత్రమే చేయగలడు కాబట్టి వేరే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే ఈ పరీక్షలు చేయడమే కాకుండా రోగ నిర్ధారణ అవుతుంది. దాని తర్వాత మందులతో తక్కువయ్యే వ్యాధి అయితే మందులతో తగ్గిస్తారు, లేదు మందులతో తగ్గడం లేదు, లేదా ఆ వ్యాధికి ఆపరేషనే చాలా ముఖ్యము, చాలా తప్పనిసరిగా చేయాలి అన్నప్పుడు ఈఎన్టీ స్పెషలిస్ట్ దానికి తగిన ఆపరేషన్ చేసి చీమ్లో చెవిలో నుంచి చీము రాకుండా తగ్గడానికి ఆపరేషన్ ద్వారా దాన్ని నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా చెవిలో వినికిడి ప్రాబ్లము ఇంకా నశించకుండా ఉన్న వినికిడిని అట్లాగే ఉంచడము లేదా ఇంకొంచెం బెటర్గా వినబడేటట్టు చేయడం కూడా ఆ ఆపరేషన్ ద్వారా చేయడానికి అవకాశం ఉంటుంది.